అవలేదంటే వాళ్ళకి వేరే ఒక జోన్రా ఫిల్మ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం అవుతుంది. ఈ సమయంలో అంటే విరాట్ పర్వం సమయంలో మీ మాటలు కొత్త వైరల్ గా మారాయి. మేము మామూలుగా చాలా దూరంగా వివాదాస్పదాలకు దూరంగా ఉండే సాయి పల్లవిని వివాదాస్పదంకి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. సో అప్పుడు మీరు వివరణ కూడా ఇచ్చారు, అయినా కూడా వైరల్ గా మారింది. సో దాని మీద మీరు ఎలా మదనపడ్డారు, దానికి ఎలా క్లారిఫై ఇచ్చినా కూడా అంత వివాదం చెందడానికి కారణమే. ఇక్కడ ఉన్న మీ అందరూ ఐఎమ్ షూర్ మీరు ఆ ఒరిజినల్ వీడియో చూసుంటారు, ఐఎమ్ షూర్ మీరు ఆ క్లారిఫికేషన్ వీడియో కూడా చూసుంటారు. మీకు తెలుసు నన్ను ఒక 5 ఇయర్స్ నుంచి తెలుసు కదా, నేను అది చెప్పింది ఏం ఎజెండా పెట్టుకుని ఏం అది ఆలోచనతో చెప్పలేదు, నిజంగా మంచి హార్ట్ తోనే నేను చెప్పినా మీరందరికి తెలుసు కదా. అక్కడి నుంచి ఒక చిన్న స్నిప్పెట్ ఎవరో తీసుకుని వాళ్ళు కొంచెం అజిటేట్ అయ్యాలంటే అందుకే నేను ఒక ఇంగ్లీష్లో అదే నేను ఇది వేరే తెలుగులో మాట్లాడాను, ఎవరైనా హర్ట్ అయి ఉంటే వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో వినండి నేను ఇదే చెప్పాలనుకున్నాను. దట్ నాకు అంతే అండ్ దాంతో అయిపోయింది. ఆ కేసులో మీకు నోటీస్ కూడా వచ్చాయి అన్నారు, నిజమేనా? అది నేను మీరు ఇప్పుడు రీసెంట్ పాస్ ఏదో ఒక వెళ్తుంది కదా అది కూడా ఒక రూమరే, మనం ఏదో అనుకుని ఇది నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుందేమో ఇది ఇలా అయిందేమో అట్లా ఉంటే నేను ఇక్కడ మీ ముందు కూర్చొని ఇట్లా ఉండను కదా. సో ఇఫ్ ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ బై నౌ ఐఎమ్ షూర్ దట్ ఐ వుడ్ హావ్ డన్ వాట్ ఇస్ నెసెసరీ, బట్ అది అట్లా ఏం సీరియస్గా ఏం లేదండి, రాసే విధంలో అంతలో సీరియస్గా ఏం లేదు. సార్ డైరెక్టర్ గారు, గార్గి అనే టైటిల్ చాలా మంది తెలియని టైటిల్ చెప్పారు, అంటే క్యారెక్టర్ ఉంది రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి తెలియకపోవచ్చు, ఈ క్యారెక్టర్కి సినిమాకి ఏమైనా ఉంటుందో అదే టైటిల్ ఎందుకు పెట్టారు? సార్ గార్గి లైక్ షీ సెడ్ హిస్టరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది, కానీ షీ హ్యాడ్ అ ఫ్యూ వాల్యూస్, ఆ వాల్యూస్ మా గార్గికు రాశాను. సో దట్స్ వై దట్ ఈస్ ద సిమిలారిటీ సార్. తెలుగు అన్నప్పుడు టైటిల్ ఏమైనా చేంజ్ చేద్దామని ఆలోచన రాలేదా? తెలుగులో కానీ కన్నడ కానీ సేమ్ టైటిల్, సేమ్ సేమ్ మైథలాజీలో సేమ్, సో వై షుడ్ ఐ చేంజ్? సేమ్. ఓకే, థ్యాంక్ యూ. గౌతమ్ గారు, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. ప్లీజ్. అంటే మీరు ఎంచుకున్న లైన్ చాలా బాగుంది ఈ సినిమాలో, బట్ ఏంటంటే రియల్ లైఫ్లో కూడా సాధారణమైన కుటుంబంలో ఇంట్లో అమ్మ నాన్న అక్క కూతుళ్ళు అన్నదమ్ములు ఉంటారు, అంటే ఇంట్లో ఎవరో తెలుసో తెలియకో చేసిన ఒక చిన్న మిస్టేక్ దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఎంచుకున్న కథ కూడా చాలా సాధారణమైన కుటుంబంలో జరిగే ఒక కథ, అంటే ప్రతి ఇంట్లో ఈ ఇష్యూ ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, అంటే డబ్బు వల్ల అవ్వచ్చు, ఒకరితో గొడవ జరిగింది అవ్వచ్చు, అంటే అది చాలా పెయిన్, అంటే ఆ వ్యక్తితో పాటు ఇంట్లో ఉన్న కుటుంబం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు కూడా ఈ సినిమాలో ఎలాంటి సఫర్ని మీరు అధిగమించి ఆమె ఛాలెంజింగ్గా తీసుకొని మా డాడీని బయటికి తీసుకోవాలి, ఆమె ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఎలా చూపించారు? అది మీరు జూలై 15 You have to see on July 15th only, sir. మన మాటల కన్నా తను అది చెప్తే నాకు పేపర్ లో చదివినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లే ఉంటది, బట్ మీరు చూసినప్పుడు మీరు మర్చిపోతారు అది ఫిల్మ్ అని. సో ఈ ఆన్సర్ ఇప్పుడు తను ఏమిచ్చినా మీకు ఆ ఇంపాక్ట్ రాదు. అవును, ఆల్సో ఐఎమ్ ప్రొడ్యూసర్, సో యూ హావ్ టు సీ థియేటర్ ఓన్లీ.